బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ నందిత కారు ప్రమాదంలో ఆకాష్ ఇంకా కోలుకోలేదు. ప్రమాదం సమయంలో కార్ని డ్రైవ్ చేశాడు ఆకాష్. మియాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆకాష్కు చికిత్స జరిగింది. అయితే ఆకాష్ పరిస్థితి ఏంటి? దీని మీద ఆరా తీసింది ఆర్టీవీ టీం. డాక్టర్లతో మాట్లాడింది, తన ఆరోగ్య పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుంది. ఆకాష్కు కాలు విరిగింది, సర్జరీ చేశారు వైద్యులు. తలకు గాయం కావడంతో ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశామని చెప్పారు. దాదాపుగా 2.5 లక్షలు బిల్ అయిందని చెప్పి చెప్పారు డాక్టర్లు. అయితే ఆకాష్ ఇంకా 4 రోజులు రెస్ట్ తీసుకోవని చెప్పి డాక్టర్లు సూచించారు. ఆదివారమే హాస్పిటల్ నుంచి ఆకాష్ డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం తన పెద్దనయ్య ఇంట్లో ఉంటున్నాడు ఆకాష్. ఇందుకే ఆకాష్ పరిస్థితి ఏంటి? ఇంకా డాక్టర్లు ఏమన్నారు? ఆర్టీవీ బృందం ఆకాష్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ డాక్టర్లు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మియాపూర్ శ్రీకర్ హాస్పిటల్లో ఉన్నాం. లాస్ట్ ఇయర్ నందిత రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అప్పుడు చనిపోయే టైంలో మాత్రం తన ఫ్రెండ్ మరియు పిఏ ఆకాష్ అయితే అక్కడ ఉన్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు. లాస్ట్ ఇయర్ నందిత చనిపోయారు, కానీ ఆకాష్ మాత్రం చావు బతుకులో ఉన్నారని కూడా చెప్పొచ్చు. పూర్తిగా అయితే అతనికి ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ప్రస్తుతం అతను శ్రీకర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. పూర్తిగా అయితే 3 రోజుల నుంచి ట్రీట్మెంట్ అయితే లోపల జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు అతనికి ఏం జరిగింది, అతని మెడికల్ కండిషన్ ఏంటి. సుమారుగా 10 లక్షల వరకు అయితే తనకు అతని మెడికల్ కండిషన్కి అయితే డబ్బులు ఖర్చు అయ్యాయి. కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని మనకు సమాచారం వచ్చింది. లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో, హాయ్ అండి. ప్లీజ్, మై నేమ్ ఇస్ కత్రిష. జస్ట్ గివ్ మీ మూమెంట్. యా మేడం, మేడం చెప్పండి మేడం. ఓకే ఓకే, ఒక 10 మినిట్స్. యా యా, 10 మినిట్స్. సో ఈ ఆకాష్కి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 10 లాక్స్ వరకు స్టేకర్ లో అయినాయి అనేది. యూ షుడ్ ఆస్క్ ఫర్ ద ప్రూఫ్, హూఎవర్ సేస్ దట్. అంటే యు ఆర్ ఫ్రమ్ మీడియా? నో నో నో, ఐ యామ్ ఫ్రమ్. యూ షుడ్ ఆస్క్ ఫర్ ద బిల్స్, రైట్? హౌ కెన్ యూ బిలీవ్? అంటే మీరు అట్లనే, అంటే వితౌట్ ప్రూఫ్స్ యు డూ దట్? దట్ ఇస్ వాట్ వి వాంటెడ్. యు షుడ్ ఆస్క్ దెం, యు షుడ్ ఆస్క్ దెం ఫర్ బిల్స్. That's a wrong ఇది కదా. అంత 10 లాక్స్ వరకు అప్పు. 10 లాక్స్ ఎక్కడ అయింది? ఇట్స్ 2.2. అంతేనా? 2.2 for such a major trauma is very less. In fact, we have considered and we have put him all imported implants and done the surgery at a very minimal cost. Plate వేసారు, rod వేసారు. అంటే అతని మెడికల్ కండిషన్ ఎలా ఉంది, అంటే what happened to him exactly? What happened to him was he had sustained this road traffic accident and he got his femur bone fracture. So I have put a nail in that rod is broken. And he had undergone this head injury also. For that, Dr. Meena Madam, plastic surgeon, has done surgery for that. Okay, so ipudu atanu stable ga? Yes, absolutely stable. Ante enni rojulu bed rest atla emanu unda? 1 month. Really, we got a information that he had 10 lakhs. Then when you have got the information, then you should find out if it's true or not. Okay, rather than coming and questioning the hospital people, you should go ask the patient to produce their bills. Isn't it? So he's stable, like antaim jargaledu, there's 2.5. Antaim jargaledu, I cannot say that. See, like 2.5. It's a major fracture. Okay. It's a major fracture. 2.2, not 2.5. Head ki kuda injury. Head injury and the femur fracture. Akada... Both of them are major only. Okay. But we have saved him. We have done the surgery and we have sent him in a stable condition. That's okay. What I can comment. Any rojalo treatment is jargaledu? ఇక్కడ హీ వాస్ దేర్ ఫర్ 2 to 3 డేస్ ఉన్నాడు. హెడ్ కి ఏమైనా సర్జరీస్? హెడ్ కి సర్జరీస్. ఓకే, అంటే ఎటువంటి సర్జరీస్? ఇట్స్ అ ప్లాస్టిక్ సర్జరీ, నాట్ ప్యూర్ సర్జరీ. లైక్ ఈ ఆకాష్ ఇష్యూ కూడా సచ్ ఎ బిగ్ సెల్లర్. హీ ఇస్ నాట్ ఎ సెల్లర్ యాక్చువల్లీ, బట్ ఏం జరిగింది అంటే తెలుసుకోవాలి అనుకుంటారా? టు బి ఎ క్రిమినల్. దెన్ హౌ కెన్ యు సే హిస్ ఎ సెల్లర్ వెన్ యు వాంట్ మీ టు టాక్ అబౌట్ హిమ్? యా, థాంక్యూ సో మచ్. ఇప్పుడే డాక్టర్స్ని వెళ్ళి కలవడం జరిగింది. అంటే వాళ్ళు మీడియాకి కానీ ఎవరికి కానీ మేము రెస్పాన్స్ ఇవ్వము, మేము ఎటువంటివి మేము లీక్ చేసే ప్రసక్తే లేదు, అతని మెడికల్ కండిషన్ మేము చెప్పము, వీ వాంటెడ్ టు పుట్ ఇట్
కాన్ఫిడెన్షియల్ అని వాళ్ళు చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా మనం లోపలికి వెళ్ళి సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డ్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా కూడా అతని మెడికల్ కండిషన్ అయితే కొంచెం స్టేబుల్గా ఉంది. అతని లెగ్కి మాత్రం కొన్ని రాడ్స్ అయితే వేశారు, కొన్ని ప్లాస్టిక్ సర్జరీస్ తల మీద భాగం కట్ అవడంతో పూర్తిగా ప్లాస్టిక్ సర్జరీస్ చేసి అవన్నీ ప్యాక్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా అయితే ఇప్పుడు అతను స్టేబుల్ కండిషన్లో అయితే ఉన్నాడు. సుమారుగా 250,000 మరియు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అయిందని మాత్రం వాళ్ళు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ టీమ్ అయితే చెప్పడం జరిగింది. 10 లక్షల వరకు అంతవరకు అయితే అవ్వలేదు. అతను అంత పెద్ద ట్రామాగా ఉండి అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా మేము శ్రీకర్ హాస్పిటల్లో చాలా తక్కువ ఖర్చులతో మేము అయితే అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం అతని మెడికల్ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. పూర్తిగా అయితే రాడ్ అయితే వేశారు. కొన్ని రోజుల పాటు ఫిజియోథెరపీస్ అదేవిధంగా కొంచెం మెడికల్ కండిషన్ బాగుపడడానికి అతను బాగా రెస్ట్ తీసుకోవాలి, గుడ్ ఫుడ్ తినాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ పూర్తిగా కూడా ఈ హాస్పిటల్ వాళ్ళు అయితే అతని కండిషన్ బాగుందంటే చెప్తున్నారు. డాక్టర్స్ కూడా త్వరలో అతను కోలుకుంటారు అని చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ సుదర్శన్తో పరీక్ష.